हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल निर्मदा टॉक्स वीडियो वच्चेसी चापल पुलुसुनि ए विधंगा तयारु चेसुकोवाली एंटी अनेदि ई वीडियोलो मनं चूद्दामंडि। मुंदुगा एवरैना फस्ट टाइम मन चैनल नि वाच चेस्तुन्नट्लयिते सब्स्क्राइब चेयडं मात्रं मर्चिपोवद्दु, सब्स्क्राइब चेसुकोंडि। ई रोजु आंध्र स्टाइल चापल पुलुसुनि ए विधंगा तयारु चेसुकोवाली एंटी अनेदि नेनु मीकु ई वीडियोलो चूपिंचबोतुन्नानु। संडे वच्चिंदंटे नागार्जुन गारु चेप्पिनट्टु संडे फंडे लागा मनकि कूडा संडे वच्चिंदंटे प्रति इंट्लो नॉन वेज डे अयिपोयिंदंडि। ई रोजु मा इंट्लो चापल पुलुसुनि ई विधंगा तयारु चेसुकोवाली एंटि अनेदि नेनु मीकु ई वीडियोलो चूपिस्तानु। नेनु चापल पुलुसुकि कावाल्सिन ऐटम्स अन्नि इट्ला रेडी चेसि पेट्टुकुन्नानंडि। ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని అందులో ఒక 3 రిమ్మల కరివేపాకు, కరివేపాకు చిటపడలాడిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకుందామండి। ఆనియన్ పేస్ట్ వేసుకొని బాగా కొంచెం బాగా ఫ్రై చేయండి పచ్చి వాసన పోయేంత వరకు। ఈ విధంగా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్ గా రుబ్బు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక రెండు టమాటాలను పేస్ట్ చేసుకొని దాన్ని కూడా వేసుకోండి। ఈ విధంగా టమాటా పేస్ట్ వేసిన తర్వాత కొద్దిగా కలుపుకొని కాసేపు దాన్ని మగ్గనిద్దామండి మూత పెట్టి। ఈ విధంగా మూత తీసి ఇంకొకసారి కలుపుకొని రుచికి సరిపడిన ఉప్పు, కొంచెం పసుపు, 3 టేబుల్ స్పూన్ల కారం వేసి బాగా కలపండి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇంకొంచెం సేపు మూత పెట్టి మగ్గనిద్దామండి। ఇలా మూత తీసి ఒకసారి కలుపుకొని ఇందులో చింతపండు రసం వేసుకోవాలండి। మూత పెట్టి బాగా మరగనివ్వాలండి పులుసుని। పులుసు బాగా మరిగిన తర్వాత అందులో మనం చేపల ముక్కలను వేసుకుందాము। ఇక్కడ చూపిస్తున్న విధంగా నేను చేప ముక్కలన్నీ అందులో వేసుకున్నానండి। ఈ విధంగా చేప ముక్కలన్నీ వేసుకొని ఫస్టే మనం గరిట పెట్టి కలుపుకోవాలండి। అత్తమానం మనం చేపల కూరని గరిట పెట్టి కలిపితే విరిగిపోతాయి, గరిట పెట్టి కలపకూడదు। ఈ విధంగా చేప ముక్కలన్నీ వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి బాగా మరగనిద్దాము। ఆయిల్ పైకి తేలేంత వరకు మరగనివ్వాలండి బాగా పులుసుని। మూత పెట్టే ముందు ధనియాలు
మెంతులు జీలకర్ర కొంచెం కొంచెం ఫ్రై చేసుకొని దంచుకొని ఆ పొడిని నేను వేసుకున్నాను. చాలా బాగుంటుంది అట్లా వేసుకుంటే. అట్లాగే కొంచెం గరం మసాలా ఇవి వేసుకున్నాక కొంచెం జస్ట్ కలుపుకొని మూత పెట్టి పులుసుని బాగా మరగనిద్దామండి. పులుసు బాగా మరిగిన తర్వాత ఒకసారి చూద్దాము. మనకి కూర ఈ విధంగా కొంచెం రెడీ అయినప్పుడు ఒక నాలుగు పచ్చిమిరపకాయలకి గాట్లు పెట్టుకొని ఈ విధంగా వేసుకోవాలండి. వేసుకొని మూత పెట్టుకోవాలి. ఆ పచ్చిమిరపకాయలు మనం భోజనం చేసేటప్పుడు తింటే చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇట్లా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు మన ఆంధ్ర స్టైల్ అలాగే మా హోమ్ స్టైల్ చేపల పులుసు రెడీ అయిందండి. ఫైనల్గా కొంచెం బెల్లం వేసుకొని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల మాకు ఇంకాస్త మోటివేషన్గా ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిర్మదా టాక్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.